వాడు కనీసం అంటే బికారైతే కాదు కదా, అనిల్ కుమార్ యాదవ్ కూడా 70-80 కోట్లు ఆస్తున్నప్పుడు నా ఖర్చులకు కూడా ఉంటుంది కదా. ఒకటి దామర్ మడుగులో 5 ఎకరాలు వాళ్ళ బామ్మార్తి పేరు మీద కొన్నాడు. ఇక్కడ కూడా తప్పుడు మాట, 5 ఎకరాలు కాదు నాయన, 4 కోట్లతో 2.5 ఎకర వర్త్ 2 క్రోర్స్. నేను కొన్నప్పుడు అయితే ఇంకా తక్కువే, ఈరోజు పెరుగు ఉండొచ్చు. అంటే ఈరోజు నువ్వు చెప్పిన 1000 కోట్లలో నువ్వు తేల్చిన ఆస్తులు ఎంత? హార్డ్లీ నాట్ మోర్ దెన్ ఈడ్స్ దాన్ని నువ్వు ఎంత వేసినా 10 కోట్లు కూడా కాదు. దీనికి సంబంధం ఇంకోటి చెప్తా, అనిల్ కుమార్ యాదవ్ కొన్నాయే చెప్పావు కానీ అమ్మినీ చెప్పలేదా? అనిల్ కుమార్ యాదవ్ రాజకీయాల్లో రాకముందు అమ్మినీ పక్కన పెడదాం. రాజకీయం అంటే నేను 12 నుంచి 10 నుంచి 14 దాకా 14 పక్కన పెడదాం. నేను మంత్రి అయిన తర్వాత చూసుకోండి అబ్బా, బాగా జూమ్ చేసి నేను మంత్రి అయిన 5 నెలలకి 2.25 కోట్ల రిజిస్ట్రేషన్ వాల్యూతో నేను అమ్మా ఒక సైట్ని. ఏంది, నేను మంత్రి అయిన తర్వాత రిజిస్ట్రేషన్ వాల్యూవే 2.25 కోట్లు అంటే మార్కెట్ వాల్యూ ఎంత ఉంటుంది? కనీసం 3 టైమ్స్ ఉంటుంది, అంటే ఒక 5-6 కోట్లు ఉంటుందా? అంటే 5-6 కోట్లు నేను అమ్మిన ఆస్తి నేను ఎక్కడ కొనుక్కోనా? నేను ఎక్కడ చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకున్నా? ఎవరన్నా చూసుకుంటే నా ఖర్చులకి నేను పెట్టుకున్నా? అంటే నేను నువ్వు చెప్పిన మొత్తం అలిగేషన్ 1000 కోట్లు అన్నావు. 1000 కోట్ల నుంచి ఈరోజు లాస్ట్కి చిట్ట చివరన తేలింది కొండందు వేలిక. దీంట్లో సంబంధించి నాకు అప్పులు ఉండవా? ఎస్, దీన్ని కూడా ప్రమాణం చేస్తాను. నేను దాదాపు 3 నుంచి 4 కోట్ల రూపాయలు అప్పులున్నాను. నేను అమ్మిన ఆస్తి ఉంది, నేను మంత్రి అయిన తర్వాత దాదాపు 2.25 కోట్ల సంబంధించి రిజిస్టర్డ్ వాల్యూ డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేస్తుంటే బాగుండేది కదా, ఇది కనిపించలేదా?